పత్తికొండలో ఆర్టీసీ ప్రయాణికులకు బస్సు ప్రాంగణం బస్ స్టాండ్లో రోడ్డు మరమ్మతులు జరుగుతుండగా ప్రయాణికులకు కూర్చోవడానికి సరైన సదుపాయం లేకపోవడంపై ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు వినోద్ అసహనం వ్యక్తం చేశారు. ఎండ తీవ్రత వల్ల ప్రయాణికులు బస్ స్టాండ్లోకి వచ్చి కూర్చుందాం అనుకున్నా కూడా వారికి అడ్డంగా హోటళ్లు నిర్మిస్తున్నారని ధ్వజమెత్తారు. రోడ్డు మరమ్మతుల కారణంగా చాలా తీవ్రతగా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఎండ తీవ్రత వల్ల ప్రజలు కానీ ప్రయాణికులు కానీ అదేవిధంగా స్టూడెంట్స్ అయితేనేమి ఎండ తీవ్రత వల్ల బస్టాండ్లోకి కూర్చున్నాం అనుకున్నా కూడా కూటలు అడ్డంగా పెట్టారు. ఇది ఏమాత్రం సరైన పద్ధతి కాదు. అధికారులు కూడా ఖచ్చితంగా స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు ఏదైతే ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రయాణికులకు చాలా సౌకర్యంగా ఉందో ఈరోజు ఎస్ఎఫ్ఐ ఈరోజు పత్తికొండలో ఏమాత్రం అసౌకర్యంగా ఉంది. ఎందుకంటే బస్ స్టాండ్లోకి పోతున్నటువంటి దారి కూడా మళ్లించడం జరిగింది. ఈ హోటల్ వల్ల మరియు అదేవిధంగా ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా మారుతున్నారు. ఈ సమస్యపై తక్షణమే అధికారులు దీపం మరిచారు గారు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. దీనితో ఎస్ఎఫ్ఐ ద్వారంలో ఆందోళన ఉద్రిక్తత చేస్తామని చెప్పేసి